యువత ఎలా ఉండాలి అని చూస్తే ఈరోజు నేను ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్పింది ఏంటంటే యువతకు కూడా ఎక్కువ శాతం యువతకి ఇవ్వండి ఓట్లు మన సీట్స్ స్థానిక ఎన్నికల్లో. అందరూ జేజీలు కొట్టడానికో లేదంటే స్లోగన్ అరవడానికి వెళ్ళిపోతున్నారు, కానీ నిలబడి పోరాటం చేయడానికి చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. లక్ష మంది వస్తే ఒక నలుగురు నిలబడతారన్నదే సందేహం నాకు. కానీ ఆ రేపొద్దున నలుగురే ఆ లక్ష మందిని మార్చేయగలరు. లక్ష మంది మెదళ్ళని నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే లక్ష మంది మెదళ్ళను కదిలించగలిగే శక్తి ఉన్నాడే నాయకుడు. పది కానీ నిన్ను ఒక పది మందిని కదిలించగలిగేవాడే నాయకుడు, పది మంది మెదళ్ళని కదిలించగలిగేవాడే నాయకుడు. అలాంటి వాళ్ళు రావడానికి సమయం తీసుకుంటారు. అందుకే నేను నిలబడాలి, ఫస్ట్ ఓటమిని తీసుకోవాలి. నేను ఓటమిని ఎందుకు బలంగా తీసుకోగలనంటే గెలవడం తెలిసిన వాడిని కనుక అందుకే నేను ఓటమిని తీసుకోగలను. ఆ గెలుపు ఎలా ఉండాలంటే మభ్యపెట్టు, భయపెట్టు, మనుషుల్ని ప్రలోభాలు పెట్టు, అలాంటి గెలుపు లేదు. ఎప్పుడో గెలిచేవాళ్ళం. ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతూ చాలా సత్సంబంధాలు ఉండి ప్రధానమంత్రి గారికి కానీ మోస్ట్ పవర్ఫుల్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత అంత బలమైన హోంమంత్రి మళ్ళీ మనకి అమిత్ షా గారి దాంట్లో అమిత్ షా గారిలో చూస్తాం మనం. అలాంటి వ్యక్తి నన్ను వచ్చి పర్సనల్గా అడిగినా కానీ నేను నేను నాదైన స్టాండ్ తీసుకున్నాను తప్ప నేను ఎక్కడ తగ్గ నేను ఎక్కడ కూడా నేను తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే నా ఉద్దేశం రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు ప్రయోజనాలు నాకు అంత అవసరం నాకు. అందుకే నా ఉనికిని చంపేసుకోలేదు. అందుకనే నేను నా ఉనికిని చంపేసుకుంటే పవన్ కళ్యాణ్ వాడు చచ్చిపోతాడు. జనసేన అనే ఉనికి నేను చంపేస్తే పవన్ కళ్యాణ్ చచ్చిపోతాడు. అందుకే నేను ఎప్పుడు జనసేన ఉనికి నేను చంపను. జనసేన అది వచ్చినా రాకపోయినా నిలబడి ఉంటుంది అండి ఆ మొక్క. అది ఒకరోజు మహావృక్షం అయి తీరుతుంది అది. కానీ అంటే చూడండి, నేను నిలబడ్డాను ఆ రోజున. ఆ రోజున ఇందాక మనోహర్ గారు చెప్పిన యువత అంతా అడిగారు, మీకు వాళ్ళందరూ మీకు ఎంత సత్సంబంధాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి మాట్లాడరేంటి ఇది అని మాట్లాడితే నేను మీకోసం మాట్లాడాను. నా స్వార్థం కోసం అయితే నేను ప్రధానమంత్రి గారితో గొడవ పెట్టుకోను. నేను ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని గొడవ పెట్టి నేను వివేదించాను తప్ప. కానీ పాతిక కేజీలు బియ్యం కాదని పాతిక సంవత్సరాలు భవిష్యత్తుగా ఇచ్చే అలాంటి యువత కూడా నిజానికి నిలబడ్డారా పోయినసారి ఎలక్షన్స్లో అన్నది ప్రతి ఒక్క యువకుడు ఆలోచించుకోవాలి. అంటే కేవలం జనసేన పవన్ కళ్యాణ్ బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మంది జనం వచ్చి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారా, లేదంటే నాకేంటి స్వార్థం చెప్పండి, నాకేం అవసరం మీ నుంచి, యువత దగ్గర నుంచి నాకేం అవసరం. ఇదే 7 లక్షల మంది 10 లక్షల మంది బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా, సారీ సారా ప్యాకెట్లు ఇవ్వకుండా 10 లక్షల మంది వచ్చి అంత గొప్ప కవాతు జరిగితే దాన్ని వదులుకొని చీకట్లో మగ్గిపోతున్న శ్రీకాకుళం తుఫాను దగ్గరికి, హుద్హుద్ తుఫాను టిట్లీ తుఫాన్కి వెంటనే వస్తే మేము కనీసం అంత గొప్ప విజయాన్ని మేము మేము ఆనందించకుండా కూడా వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి కదిలిపోయాం, కరెంట్ లేని చోట్ల ఉన్నాం. ఒకవైపు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో పక్క జిల్లాలో తిరుగుతూ కూడా శ్రీకాకుళం వైపు కూడా కన్నెత్తి చూడకుండా రాకపోయినా కానీ ఆయన అలాంటి పార్టీని గెలిపించారు, అలాంటి వ్యక్తిని గెలిపించారంటే తప్పు జనసేనది కాదు, గెలిపించిన వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజలు అంత మంది కాదు తప్పు. ఎందుకంటే మన చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ప్రజల వైపు నిలబడ్డాను. ఎందుకంటే ప్రజలు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎందుకంటే నాకు ఇందులో స్వార్థం కోసం నాకేం లేదు. నేను నా సినిమాలు చేసుకుని చాలా బోళ్ళంత డబ్బు ఒక్క మాట పడక్కర్ల, కాకపోతే ఇది నాకు నేషనల్ సర్వీస్, ఇది పాలిటిక్స్ అనేది. ఎందుకంటే నేను అంబేద్కర్ గారిని మేము గుండెల్లో పెట్టుకున్నప్పుడు, గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కేవలం నా స్వార్థం కోసం నా పని నేను చేసుకుని సరిపోద్ది, దేశానికి సర్వీస్ కూడా చేయాలి. నేషనల్ సర్వీస్, జనసేన పాలిటిక్స్లో ఉందంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ సర్వీస్ ఇది. అందుకని మనం మిగతా వాళ్ళకి వెళ్ళిపోయి కాంట్రాక్టర్ డబ్బులు సంపాదించుకొని మనం అలాంటి నీచంగా మనం చేయలేము. ఆయన్ని నాకు నైతిక బలం రాదు అలా ఏం చేసినప్పుడు. మన పని మనం చేసుకుంటూనే రాజకీయాలు చేయాలి. పాలిటిక్స్ ఇస్ అ నేషనల్ సర్వీస్ అది. సో ప్రతి యువతి యువకులకి పెద్దలకు కూడా ఉద్దేశం, నా విజ్ఞాపన ఏంటంటే
ఏదో వెంటనే పదవి వీటికన్నింటి కాకుండా ఒక నేషనల్ సర్వీస్గా చూడండి. దీన్ని చాలా అవసరం. ఇది ఒక స్థానిక ఎన్నికల్లోనే ఇంతపాటి క్రైమ్ తీసుకుంటే, ఇంతపాటికి నేరాలు జరుగుతూ ఉంటే ఎవరు మాట్లాడతారు? స్వయంగా పోలీసులే కూర్చొని బెదిరిస్తూ ఉంటే ఎట్లాగా? పోలీసులు అదుపు చేయాల్సిన వ్యవస్థ వాళ్ళకి అండగా ఉండి, వాళ్ళ తప్పులు పొలిటికల్ వ్యవస్థ చేస్తే, పోలీసులు ఎదురు తిరగాల్సిన పోలీసు వ్యవస్థ వాళ్ళకి అండగా నిలబడితే, కోర్టు ప్రశ్నిస్తున్నా కానీ స్పందించని ప్రభుత్వాలు, ఇంత అస్తవ్యస్తంగా అయిపోయినప్పుడు దీన్ని ఎవరు సరి చేయాలి? దీన్ని మనమే సరి చేయాలి. దీన్ని మనలో అంటే లక్ష మంది భయపడే వాళ్ళు ఉంటారు, కానీ 10 మంది, నేను ఇంతమంది ఈరోజు ఇంతమంది ఉన్నారు వీళ్ళల్లో, మిమ్మల్ని అడిగేది కనీసం వింటున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఒక్కళ్ళు కదిలినా చాలు, ఒకరోజున రాష్ట్రం కదలొద్దు, దాని ప్రభావం దేశం మీద పడుతుంది. నేను మిమ్మల్ని కోరుకున్నది కూడా అదే. నేను ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే దెబ్బలు తిని కూడా మేము నిలబడే ఉన్నాం. సుఖమైన ప్రయాణం చేయలేదు ఇన్ని సంవత్సరాలు. మేము చాలా ఇబ్బందికరమైన ప్రయాణం ఎప్పుడు చెప్పుకోలేదు. ఇంకా నేను నిలబడి ఉన్నాం అని చెప్పడానికి చాలా ఇబ్బంది. నిజాయితీగా ఉంటే ఇంత దెబ్బలు ఉంటాయా ఒక మనిషికి? నీతి నిజాయితీలతో ఇంత దెబ్బలు పడతాయి, ఇంత దెబ్బలు తింటామా మనం? అంటే ఇలాగే ఉంటుంది సమాధానం, నాకు ఇదే వచ్చింది, ఇది ఇట్లాగే ఉంటుంది. ఇది తెలియక తెలుసు తెలిసి గుండె ధైర్యంతోనే వచ్చాం రాజకీయాల్లోకి. మనతో పాటు వస్తాం టికెట్లు తీసుకొని కూడా ఆఖరి నిమిషంలో వేరే పార్టీకి వైసీపీకి వెళ్ళిపోతే మనం ఏం చేయగలం? వెళ్ళని రాజకీయాలు కాదు, ఎక్కడైనా సార్. అంటే ధైర్యం లేదు ఎవరికి, అంటే ఒత్తిడి పెట్టుకొని విలువలు నాడిపోతున్నారు. నాకు ఇలాంటి వ్యక్తుల సమూహం నాకు అవసరం లేదు. నాకు నిలబడే 10 మంది చాలు. నాకు నిలబడే 10 మంది యువతి యువకులు, నిలబడే 10 మంది ఆడపడుచులు, నిలబడే 10 మంది పెద్దలు చాలు. నాకు లక్షలాది మంది అవసరం లేదు. ఎందుకంటే సమాజానికి నిస్వార్థంగా ఆలోచించే నాయకులే అవసరం అవుతుంది భవిష్యత్తులో. ఈరోజు ఇంతమంది వచ్చారు బయటికి, ప్రతి ఒక్కరు ఎంపీటీసీ దగ్గర నుంచి, ఎడ్పీటీసీల దగ్గర నుంచి ఎంపీలు అందరి దాకా కనీసం 1 కోటి నుంచి 70, 100, 150 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు, అందరూ ఖర్చు పెట్టబోయే వాళ్ళు, ఖర్చు పెట్టిన వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు తిరిగి? ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు పెట్టుబడి, ఇది వ్యాపారం అయిపోయింది. రాజకీయాలు వ్యాపార స్థాయి దాటి ఇది సర్వీస్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా జనసేన కోరుకుంటుంది, జనసేన వాళ్ళు నడుస్తుంది. మనం సాధించింది ఏంటి ఈ ఏడు సంవత్సరాల్లో అడుగు పెడితే సాధించింది ఏంటంటే, అసలు పార్టీని నడపగలరా నువ్వు, నిలబడగలవా అంటే నిలబడి ఉన్నాం కాబట్టి ఇంకో 7 సంవత్సరంలో అడుగు పెట్టాం మనం. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం, దీనికి ధైర్యం కావాలి. రాజకీయాల్లోకి ఉండాలంటే ధైర్యం కావాలి, తెగింపు కావాలి. తెగింపు లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు దయచేసి జనసేనలో ఉండకండి, రావకండి. దయచేసి మీరు సుఖంగా ఇంట్లో ఉంటే నాకు చాలా సంతోషం.